హై వ్యూస్ వైజాగ్ సాయిప్రియ కథ మొత్తానికి సుఖాంతం అయింది. సుఖాంతం అంటే ఎలా అయింది ఏంటి? ఆమె జరిమానా కట్టిందండి, ఆమెకు ఫైన్ వేశారా అండి, అండ్ ఆమె యొక్క మాజీ భర్తనాలో లేదంటే విడాకులు గల దగ్గర చట్టబద్ధంగా భర్తనాలు ఏమో నాకు తెలియటం లే. శ్రీనివాస్ అతనికి రెండు గాజులు ఇస్తానని చెప్పింది, ఇచ్చిందా అండి? ఇన్ని డౌట్లు మీకు వస్తుంటాయి కదా, వన్ బై వన్ చెప్తా. నెంబర్ వన్, ఈ అమ్మాయి తరఫు తల్లిదండ్రులు కానీ, ఈ అమ్మాయి పేరు వచ్చే సాయిప్రియ, ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చి వచ్చింది ఎవరిని, రవి అనే పర్సన్. రవి తల్లిదండ్రులు కానీ అటు ఇటు ఎవరూ రాల. అయితే సాయిప్రియ యొక్క బంధువులు వచ్చారు. ఆ బంధువులు చూసేసి మిమ్మల్ని నన్ను రానంటున్నారు. మరి ఏంటి సంగతి ఏది అంటే, లేదు నేను కూడా రాదలుచుకోలే, అండ్ రవి వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళాం, రవి చదువుకున్నాడు, నేను రవి ఇద్దరం కలగలిపి మేము బతికేస్తాం అన్నది. రవి నీ సంగతి ఏంటయ్యా? ఎస్, నా కళ మీద నిలబడతా, నా భార్యనే బతికించుకుంటా, మేము ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం, మేము బతికేస్తాం వాళ్ళు అన్నారు. ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో ఉండేది అంతా కూడా. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఇది కోర్టు దాకా వెళ్తుందా లేదంటే పోలీస్ స్టేషన్లో పంచాయతీ తగ్గిద్దని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. పోలీస్ స్టేషన్ పంచాయతీ అయిపోయింది, దీనికి హెల్ప్ అయింది ఇక్కడ సాయిప్రియకి సుప్రీంకోర్టు. ఎస్, సుప్రీంకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్లు ఇచ్చున్నాయి, నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్లు ఇచ్చున్నాయి. ఏమని? ఇష్టం లేకుండా ఒక మేజర్ని బలవంతంగా కాపురం చేయించడం చేయకూడదు, అట్ ది సేమ్ టైం ఆమెకి ఇష్టం ఉండి ఇష్టం వచ్చిన వ్యక్తితో కనుక ఉంటే ఉండొచ్చు, కో తీర్పులు అవే కదా. ఆ వేలోనే ఈ అమ్మాయి మేజర్ నేను రవి అంటేనే ఇష్టం, నేను రవితోనే ఉంటా అంటుంది, అండ్ పెళ్లి కూడా చేసుకున్నా అంటుంది. సో ఇంకా పోలీసులు ఏం చేస్తారు? ఏం చేయలేరు. తర్వాత ఈమె మిస్ అయింది, సముద్రంలో పడిపోయింది అని చెప్పేసి వెతికేరు, దాని కూటపడి ఖర్చుంది, మరి దాని సంగతి ఏంటి? పోలీసులు వచ్చేసి వాళ్ళు ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు, కనపడలేదు కాబట్టి, కనపడింది కాబట్టి సైలెంట్ అయిపోయారు, వెతకడం ఆపేశారు కదా. అంటే ప్రభుత్వం తన పని తాను చేసింది, సో దాన్ని తీసుకొచ్చి అమ్మ మీద రుద్దలేరుగా మనం అంటాము, బట్ ప్రభుత్వం అలా అనలేదు కదా, సో సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ టైం వచ్చేసి ఇటువంటి కేసులు మరలా వస్తే వాళ్ళు ఏమంటారు, గతంలాగే ఏమైనా జరిగిండొచ్చు అని చెప్పేసి కొంచెం అశ్రద్ధ వహించే అవకాశం అయితే ఉంటుంది ఈమె చేసిన దానివల్ల. పులి పులి అన్నప్పుడు కానీ తండ్రి రెండు మూడు సార్లు వస్తాడు, తర్వాత నిజంగానే పులిచినప్పుడు రాడు చూసారా, లైక్ కావేలు. బట్ ప్రభుత్వం అయితే అలా ఉండదులేండి, ఓకే లెట్ ఇట్ బి. సో ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ ఏవైతే పెట్టున్నారో దానికి వీళ్ళు చెప్పింది ఏంటి, సింపుల్గా క్షమించండి తప్పైంది అటు రవి చెప్పాడు, సాయిప్రియ చెప్పారు. సో అది అయిపోయింది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళటంలో, అండ్ మేజర్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చేసి నచ్చినోడితో ఉండొచ్చు, ఓకే ఇవన్నీ క్లియర్. ఇక కొంతమంది అఫీషియల్ వేలో వాళ్ళు ఏమంటున్నారు, లేదు హిందూ ధర్మం ప్రకారం ఖచ్చితంగా ఆమె మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సిందే చట్టబద్ధంగా, ఆ తర్వాత రెండో పెళ్లి చెల్లుబాటు అయ్యేది, అదర్వైజ్ మరల శ్రీనివాస దగ్గర వచ్చే అవకాశం అనేది ఉంటుంది, లేదు అన్నప్పుడు వేరే రకాల ఇబ్బందులకు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది, ఇలా నెంబర్ ఆఫ్ చెప్తూ ఉన్నారు. ఇక ఆమె శ్రీనివాస్కి వచ్చేది మనకు క్షమాపణ చెప్పదని అనుకుంటున్నాను, కింద కొంతమంది కామెంట్ రూపంలో పెట్టున్నారు, అతను క్రాస్ చెక్ చేస్తే చెప్పిందిలేండి క్షమాపణ చెప్పింది, ఓకే సంతోషం క్షమాపణ కూడా చెప్పింది. ఏది శ్రీనివాస్కి రెండు గాజులు ఇచ్చిందా, మన పెళ్లి రోజు రెండు గాజులు తీసుకొని వచ్చాడే, రెండు గాజులు ఇచ్చిందా? ఇవ్వలా. అదేమంటే ఏమంటుంది, ఇస్తామంటుంది. ఎక్కడ ఉన్నాయి మరి ఆ గాజులు? బెంగళూరులో ఉన్నాయా లేదంటే అక్కడ దాచిపెట్టారా? నేను అనుకోవటం అయితే, అండ్ మరికొంతమంది చెప్పటం అయితే, బెంగళూరులో వీళ్ళు స్టే చేశారు కదా, అది కొంచెం కాస్ట్లీ ఏరియా కదా, అండ్ డబ్బు కావాలి కదా, అండ్ మొదటి ఇప్పుడు బతకాలని డబ్బు కావాలి కదా, ఆ వేలో ఆ రెండు గాజులు అమ్మేశారు, ఆ వచ్చిన డబ్బులతోనే వీళ్ళు చక్కగా అక్కడ అజ్ఞాతలు ఉండటం కావచ్చు, ఆ తర్వాత ఇక్కడికి రావటం కావచ్చు, అంటే ఇక్కడ ఉండటం కావచ్చు, ఆ రెండు గాజులు అమ్మకొచ్చిన డబ్బులతోనే వీళ్ళు బతుకుతారని చెప్పేసి మరి కొంతమంది అంటున్నారు. శ్రీనివాస్ ఫ్యామిలీ సైడ్ నుంచి, శ్రీనివాస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఎవరు రాలి, అసలు ఎలా వస్తారు అసలు రారు వాళ్ళు, పాపం దారుణంగా పాపం వాళ్ళ పరువు పోలా, అండ్ మానసికంగా ఎంత క్షోభపడ్డాడు పాపం శ్రీనివాస్ కొంతమంది జనాల వల్ల, వాళ్ళు పెట్టిన కామెంట్ల వల్ల. ఇంకా అతను ఏ రకంగా వస్తాడు, తనని కాదని రెండు సార్లు కాపురం చేసి వేరే వాడితో వెళ్ళిపోయాక ఏ రకంగా మళ్ళీ అతను వస్తాడు? అతను చక్కగా హైదరాబాద్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు కదా. ఇంకా అతను పాజిటివ్గా ఇంకా అంటే ఎలా ఆలోచిస్తాడు ఏంటో నేను చెప్పలేను కానీ, బట్ అతను చేయగలిగింది అయితే అఫీషియల్ వేలోనే చట్టబద్ధంగా విడాకులు తీసేసుకొని ఎవరి లైఫ్ వాళ్ళదనేది బతికేయటం బెటర్, అదర్వైజ్ ఏదో ఒక సమస్యలు అయితే వస్తాయి. ఆ రకంగా శ్రీనివాస్ వాళ్ళు అడుగులు వేస్తారని చెప్పేసి కోరుకుంటూ, అండ్ శ్రీనివాస్కి మంచి భవిష్యత్తు అనేది ఉండాలి, సరే జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది అండ్ లైఫ్లో బతుకుతూ ఉంటుంది కాబట్టి ఈ సాయిప్రియ రవి కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా. సో కథ ఎండింగ్ ఏంటి, పోలీసులు రవిని సాయిప్రియని పంపించేశారు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళమన్నారు, వాళ్ళు రాలే. శ్రీనివాసు శ్రీనివాసుల ఫ్యామిలీ అయితే అసలు ఎవరు పట్టించుకోవాలి, బట్ ఖచ్చితంగా అఫీషియల్ వెళ్ళి విడాకులు తీసుకుంటేనే ఉత్తమం.